امرا برساد down మొదలు తోరే పోతుంది పెట్రోల్ అయితే బాగుంది కింద అనుకోకుంటేనే మంచి అది అదే అనుకునే అయింది అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో భారతదేశ రాజ్యాంగ నిర్మాత ప్రపంచానికే ఒక వన్నె తెచ్చినటువంటి ఆ మహానుభావుడు మన రాజ్యాంగం గురించి దేశ నలుదిశల అలాగే ప్రపంచానికి చాటు చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక వ్యక్తి ఒక నీచుడు మహాభారతంలో ఒక దుశ్శాసనమైనటువంటి ఒక అవార ప్రసాద్ అనేటువంటి వ్యక్తి మన దేవునిపై అనుచిత వాక్యాలు అంటే ఒక ఇష్టానుసారంగా మాట్లాడి దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి వాళ్ళ మనోభావాలు వాళ్ళ యొక్క మొత్తము అస్తిత్వానికి ఒక కీడు సంగించినటువంటి వ్యక్తి ఆవార ప్రసాద్ ఈరోజు అతడు చేసినటువంటి అతడు మాట్లాడినటువంటి మాటలు వింటూ ఉంటే మన శరీరం నుంచి ఒక ఇలా నిక్కపొడుస్తూ ఉన్నాయి వెంటకలు. ఎందుకంటే ఇంతటి మాట అసలు వాణి నోటి నుండి ఎలా వచ్చింది? వాణి వెనకాల ఎవరైనా దుష్టశక్తులు ఇంకా ఉన్నాయా? వాడు ఎవడైనా సరే
వాణ్ణి ఒకవేళ ప్రత్యక్షంగా చూసినట్లయితే ఖచ్చితంగా ఏ షెడ్యూల్ కులాలకు సంబంధించిన వ్యక్తి అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాడు, ఉపేక్షించరానటువంటి మాటలు ఆ రోజు ఈరోజు అతడు వాడు ఉన్నటువంటి మాటలు. అంతటి మహానుభావాన్ని పట్టుకొని అతడు కనుక ఉంటే ఇమ్మీడియట్గా నేను కాల్చి పారేస్తాను అనేది అనడము అది చాలా దుర్మార్గమైనటువంటి మాటలు. అవి చెప్పడానికి కూడా మాకు అసహించుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు షెడ్యూల్ కులాలు కానీ అలాగే మొత్తము మన జువన్పల్లి గ్రామ